నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, లేకుంటే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోతారని ఆయన హెచ్చరించారు. ఎవరైతే కాకుండా చేశారో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఏదో ఒకటి జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. వెంకటగిరి పట్టణ ప్రజలకు శుభవార్త. అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ బైక్. వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ప్రముఖ కెనెటిక్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించారు. కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం. షోరూమ్ అడ్రస్ వెంకటగిరి క్రాస్ రోడ్, ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా జేపీ న్యూస్ ఆఫీస్ దగ్గర. ఫోన్ నెంబర్ 9985725223. ఎక్కడున్నా కూడా ఈ ప్రాంత ప్రజలు ఆ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు, బుక్కుబుళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం జాతర జరపంటున్నాం. అయితే అమ్మవారికి ఏ టైంలో ఏమేమి జరుగుతుందో కార్యక్రమాలు ఆనవాయితీ ప్రకారం అదేవిధంగా జరపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అలాంటివి అతిక్రమించినప్పుడు ఎవరైతే కాకుండా చేశారో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఏదో ఒకటి జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకొని అమ్మవారికి ఏ టైంలో ఏమేమి జరుగుతుందో అదే టైంలో కోవిడ్ నిబంధనల ప్రకారం జరపాలి. మరి ఈరోజు వాళ్ళ పోస్టులు ఇవంతా కూడా వేసి ఇరిటేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఏ విధంగా జరుపుతారని అడుగుతా ఉన్నాం. వెంకటగిరి ప్రజలకు దర్శనం లేదన్నారు, మరి ఎవరు కూడా రాకూడదు. దీనిలో విఐపీ లేదు, వివిఐపీ లేదు. పార్టీలకు అతీతంగా చేయాలి. అంటే ఇది వైఎస్ఆర్ పార్టీకి మాత్రం దర్శనాలు ఇవన్నీ ఉంటాయి, బయట ఊళ్ళో వాళ్ళకి ఉంటాయి, ఊళ్ళో లోకల్ వాళ్ళకి ఉండవా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలి. ఇంకొకటి, బుధవారం బేసవారం షాపులు తీయకూడదని చెప్పారు. మరి షాపులు తీయకుంటే పేదవాళ్ళు మటన్ కానీ చికెన్ కానీ ఎక్కడ కొనుక్కుంటారని చెప్పి అడుగుతా ఉన్నా. మీ నిబంధనలు పాటించండి. ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నారు, అంతగా పైన ఉంటే దానికి ఏదన్నా మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. కానీ షాపులు లేవంటే అసలు జాతర జరిపేటి కాదు. ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలంటే ఎక్కడ తెచ్చుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళే ఉండరు, కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ కూలి చేసుకొని ఆ మరుసటి రోజు సామాన్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ నిబంధనలు మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా షాపులు మూసేసి మరి జాతర జరిపేటువంటి టైం లేదు. కాబట్టి షాపులు ఉండాలి, మటన్ షాప్ ఉండాలి, చికెన్ షాప్ ఉండాలి. మీరు 4-5 చెప్పారు, దాని ప్రకారమే ఆ నిబంధనలు పెట్టండి. కోవిడ్ నిబంధనల ప్రకారమే మరి చర్యలు తీసుకోండి. కానీ ఏమీ ఉండకూడదని చెప్పేది మంచి పద్ధతి కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది డైరెక్ట్గా శాసనసభ్యులు చెప్తున్నాం, గూడూరు సబ్ కలెక్టర్ ఆర్డీఓ కూడా తెలియజేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.